వెంటనే చర్య తీసుకోవాలా, ఎందుకంటే 3 నెలల లోపల నిర్ణయం తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఉన్నది, నిర్ణయం తీసుకోండి అని చెప్పి మేము అడిగినాం. మా సోదరుడు కౌశిక్ రెడ్డి గారు, కేపీ వివేకానంద గారు, జగదీష్ రెడ్డి గారు అందరు కూడా ఫస్ట్ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లు సంతకం పెట్టిందే కౌశిక్ రెడ్డి, వివేకానంద్ గారు ఇద్దరు కలిసి ఆనాడు మొదలు పార్టీ ఫిరాయించిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు ఈ ముగ్గురు మీద డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఇచ్చిందే కౌశిక్ రెడ్డి. ఏం తప్పు మాట్లాడింది కౌశిక్ రెడ్డి? ఏమన్నాడు? ఎవరెవరైతే పార్టీ ఫిరాయించినరో వాళ్ళ మీద చర్య తీసుకోండి అని స్పీకర్ గారిని అడిగినాం. స్పీకర్ గారు చర్య తీసుకోకపోతే హైకోర్టుకు పోయినాం. హైకోర్టుకి పోతే హైకోర్టు తీర్పిచ్చింది 4 వారాల్లో మీరు చర్య తీసుకోవాలి, మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో ప్రకటించండి, లేని పక్షంలో సువమోటోగా 4 వారాల తర్వాత మేమే మళ్ళొక్కసారి విచారిస్తామని చెప్పి కూడా హైకోర్టు చెప్పింది. నేను హైకోర్టుకి గౌరవ న్యాయమూర్తి గారికి కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా బీఆర్ఎస్ పార్టీ పరంగా, ఎందుకంటే మీరిచ్చిన తీర్పు వల్ల ప్రజాస్వామ్యాన్ని గౌరవించినట్టయింది, మీరిచ్చిన తీర్పు వల్ల సుప్రీంకోర్టు తీర్పును గౌరవించినట్టయింది. అదే క్రమంలో ఎప్పుడైతే ఈ ముగ్గురు మీద తీర్పు వచ్చిందో ఆ రోజు కౌశిక్ రెడ్డి గారు మాట్లాడినారు. ఏమన్నారు కౌశిక్ రెడ్డి గారు? దమ్ముంటే రాజీనామా చేయండి, ప్రజాక్షేత్రంలోకి రండి, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ, దమ్ముంటే రాన్రి, ఈ 10 మందితో రాజీనామాలు చేపియండి, మీరు వెంటనే ప్రజాక్షేత్రంలో ఎవరి బలం ఏందో తేల్చుకుందామని అన్నాడు. ఈ మాట ఆ రోజు కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక్కసారి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా, కౌశిక్ రెడ్డి గారు మొన్న హైకోర్టు తీర్పు తర్వాత మాట్లాడాడు, కానీ ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద ఏం మాట్లాడిండో ఒకసారి గుర్తు తెచ్చుకోమని అని చెప్పింది రేవంత్ రెడ్డి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతోని కొట్టి చంపమన్నాడు, సావు డప్పు కొట్టిపిస్తా అన్నాడు, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఉరిదీయాలే అని మాట్లాడినాడు రేవంత్ రెడ్డి. మరి ఆయన మాట్లాడిన మాటల ముందు మా పార్టీ తరఫున మాట్లాడిన నాయకులు ఎవరు కూడా ఆయన మాట్లాడినంత అసహ్యంగా, అంత చండాలంగా ఎవరు కూడా మాట్లాడలేదు. సరే, పార్టీ మారినరా లేదా అనే చర్చ ఒకవైపు జరుగుతూనే ఉంటే, ఇంకోవైపు చాలా దారుణంగా స్పీకర్ కార్యాలయం నుంచి ఏ రోజైతే హైకోర్టు తీర్పు వచ్చిందో పార్టీ ఫిరాయింపుల మీద, అదే రోజు సభా సాంప్రదాయాలన్నింటినీ తుంగలో దొక్కుతూ పార్టీ మారినా అని బాహాటంగా ప్రకటించిన శేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీని పీఏసీ చైర్మన్ గా నియమిస్తూ మరి ఒక తీర్పు కాదు ఒక ఆర్డరు స్పీకర్ కార్యాలయం నుంచి, అసెంబ్లీ సెక్రటరియట్ నుంచి వచ్చింది. పార్లమెంటరీ పద్దతులకు అన్నిటికీ తిలోదకాలిస్తూ ఇదేం పద్దతి, అసలు ఆయన ఏ పార్టీలో ఉన్నాడు అని మా వాళ్ళు అడిగిన. అయితే ఎంత విచిత్రమైన పరిస్థితి అంటే ఈరోజు రాష్ట్రంలో మొన్ననేమో నేను మారిన పార్టీ కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చి మారిన అని చెప్పిన ఎమ్మెల్యే నిన్న మొన్నటి నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, నేను ఎక్కడికి పోలే, 10 మంది ఇక మాకు తప్పది పదవి గండం పోయితే మా పదవి అని చెప్పి కొత్త రాగం ఎత్తుకున్నారు. దాన్ని మా సోదరుడు ప్రశ్నిస్తే ఆయన ఇంటి మీదకి పోలీస్ ఎస్కార్ట్ పెట్టి డీసీపీలు, అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు, సీఐలు, ఒక గేటెడ్ కమ్యూనిటీ లోపలికి ఒక 50-100 మంది గుండాగాలు చొచ్చుకొని వచ్చి ఇవాళ ఒక ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేసే పరిస్థితి ఇప్పుడే మేము చూసినాం. ఎమ్మెల్యే గారి ఇంటి మీద దాడి చేయడమే కాదు, వారి ఇంట్లో ఉండే పెద్దలు, వారి తల్లిదండ్రులు వచ్చినప్పుడు కానీ లేదా వారి మామగారు వచ్చినప్పుడు కానీ ఉండే రూమ్, ఆ రూమ్ మీద మొత్తం అద్దాలు బలగొట్టిండ్రు. అందులో ఉన్న పెద్దలకు ఏమన్నా అయ్యింటే, ఏమైనా జరిగింటే, జరగకూడదు ఏమైనా జరిగింటే ఎవడు బాధ్యుడు? రేవంత్ రెడ్డా? లేకపోతే ఇక్కడ దాడి చేయడానికి వచ్చిన ఆరికపూడి గాంధీ? ఈ రకమైన గూండాగిరి, ఈ రకమైన దౌర్భాగ్యం హైదరాబాద్ 10 ఏళ్లలో ఎన్నడూ లేదు. ఫ్యాక్షన్ సినిమాల్లో చూపెట్టినట్టు కార్లకెళ్లి బయటికి వేలాడుకుంటా, 20-20 బండ్లు పెట్టుకుని లైవ్ పెట్టుకుంటా ఆడికెళ్లి ఇటుదాకా పోలీస్ ఎస్కాట్లో వచ్చారంటే చేతగాని ఒక హోంమంత్రి, చేతగాని ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రానికి ఉండడం వల్లనే ఈ దౌర్భాగ్యం దాపురించింది. అసలు రేవంత్ రెడ్డి, నేను అడుగుతా ఉన్నా, నువ్వు ముఖ్యమంత్రివేనా? అసలు నీకు అర్హత ఉందా? ఇవాళ హైదరాబాద్ లో నడి వీధిలో ఈ రకమైన గూండాగిరి చేస్తే రేపు జరగకూడదు ఏమైనా జరిగితే ఎవడు బాధ్యుడు? నువ్వా, నీ ప్రభుత్వమా, నీ డీజీపా, ఎవరు తీసుకుంటారని నేను అడుగుతా ఉన్నా. ఇంత దుర్మార్గమా? నీకు కనీసం హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే ముఖం లేదు. పేపర్లు రాస్తున్నాయి, మన ఆంధ్రజ్యోతి రాసింది 30 రోజుల్లో 28 మర్డర్లు, ఈనాడు రాస్తుంది ఈ నగరానికి ఏమైంది అని. అదేమి చేతగాదు చేసేది,
హోంమంత్రి ఉన్నడో లేడో ఎవరికి తెలియదు, ముఖ్యమంత్రి ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. ఢిల్లీకి ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టు 22 సార్లు ఎక్కడూ దిగుడు తప్ప పీకిందేమీ లేదు. కనీసం హైదరాబాద్ లో శాంతి భద్రతలను కంట్రోల్ చేయలేని దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఇవాళ ఒక ఎమ్మెల్యే ఇంటి మీదకి మాత్రం గూండాలను పోలీసులు ఎస్కార్టించి పంపిన ఒక దౌర్భాగ్యపు చరిత్రహీన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మిగిలిపోతాడు. నేను అడుగుతా ఉన్నా మా కౌశిక్ రెడ్డి అడిగిన ప్రశ్ననే, ఏ పార్టీలో ఉన్నావు గాంధీ? అసలు మీ 10 మంది ఎమ్మెల్యేలు ఎవడైతే పార్టీ మారినరో, ఎవరి ఇంటింటికైతే పోయి ముఖ్యమంత్రి అనేటోడు కండువా కప్పిండో, ఫస్ట్ మీరు ఏ పార్టీలో ఉన్నారో చెప్పండి. మేము రైతు రుణమాఫీ మీద అడిగితే, లేదా వరద బాధితుల తరఫున ప్రశ్నిస్తే, లేదా రైతు బంధు ఎప్పుడేస్తావు అని అడిగితే 100 రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తా అన్న సన్నాసి ఎక్కడ తెచ్చిండు ముఖ్యమంత్రి అని అడిగితే తట్టుకోలేక హెడ్లైన్ మేనేజ్మెంట్ కోసం, అటెన్షన్ డైవర్షన్ కోసం ఒక దిక్కు హైడ్రా అని హైడ్రామా, ఇంకో దిక్కు ఈ రకంగా ఎమ్మెల్యేల ఇంటి మీదకే గూండాలను పంపడం అంటే దీనికంటే సిగ్గుచేటు ఇంకొకటి ఉండదు. తప్పకుండా నేను రేవంత్ రెడ్డిని అంటా ఉన్నా, చరిత్రలో నీలాంటి పనికిమాలిన ముఖ్యమంత్రులు, నీలాంటి తలమాసిన ముఖ్యమంత్రులు మస్తుగా వచ్చిన మస్తుగా పోయిన, పెద్ద పెద్దోళ్లతో కొట్లాడినాం, చంద్రబాబుతో కొట్లాడినాం, రాజశేఖర రెడ్డితో కొట్లాడినాం, కిరణ్ కుమార్ రెడ్డితో, రోషయ్య గారితో, ఎంతో మందితో తలపడ్డాం. నువ్వు వాళ్ళందరికంటే కూడా చాలా చిన్నోడు, చిట్టినాయుడు నువ్వు చాలా చిన్నోడవు. నేను మా దగ్గర మా భాషలో చెప్పాలంటే హైదరాబాద్లో బుల్లబ్బాయి అంటారు నీలాంటి వాళ్ళు. ఇలాంటి బుల్లబ్బాయిలు చిట్టినాయుడు అని చాలా మందిని చూసినాం, ఏం ఫరక్ పడేది కూడా ఏం లేదు, ఏమి ఇంటికి కూడా వీకలేవు, కానీ ఏదో పైశాచికానందం 4 రోజులు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నా, నేనేదో పెద్దోడిని అయిపోయినా అనేదో ఎగిరెగిరి పడతా ఉన్నావు. రేవంత్ రెడ్డి గారు అధికారం ఇవ్వనికి శాశ్వతం కాదు, నువ్వు ఒక దుష్ట సాంప్రదాయానికి తెరలేపుతా ఉన్నావు, ఇది తప్పకుండా నిన్ను దహిస్తుంది, నిన్ను వెంటాడుతుంది. రేపు నువ్వు పదవిలోకి వెళ్ళి దిగిపోయినాక తప్పకుండా నువ్వు ఈరోజు ఏదైతే దుష్ట సాంప్రదాయాలు నెలకొల్పుతున్నావో ఇవన్నీ నీకే చుట్టుకుంటాయనే మాట కూడా నేను వారిని హెచ్చరిస్తా ఉన్నా.